న్యూస్కి స్వాగతం. సో అధికార పార్టీ నేతల స్టేట్మెంట్లు కానీ వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు కానీ కొంత అల్లర్లు జరిగే అవకాశం ఉంది రేపు కౌంటింగ్ దగ్గర అనేది చాలా మంది మాట్లాడుతున్నారు, విశ్లేషిస్తున్నారు. ఇది ఒక రకమైన హింట్, ప్రమాద గంటిగా అంటున్నారు. సో మీ అధినేత కూడా టెలికాన్ఫరెన్స్లో అందరు నెలెక్ట్ చేశారు, బట్ ఈరోజు కూడా మళ్ళీ కౌంటింగ్ ఏజెంట్లతో మీటింగ్ ఉంది. ఏం చెప్తారు? విజయచంద్రిక గారు, మీకు అలాగే మా సోదరు రమేష్ గారికి, ముఖ్యంగా ఏబిఎన్ వీక్షకులకి పేరు పేరు నమస్కారం. నమ్మకం లేదు, వీళ్ళకి ఓటమి భయం పట్టుకుందండి. వీళ్ళు ఏ విధంగా గొడవ చేయాలి, లేకపోతే ఏ విధంగా కౌంటింగ్ అడ్డుపడాలనే మాట ఇదేం కొత్త కాదండి. ఎందుకంటే కౌంటింగ్ జరిగిన టైంలో ఏ విధంగా మేము అడ్డుకోండి, ఇబ్బంది పెట్టండి అనే మాట సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఆయనకు ఒక నేపథ్యం ఉంది. పోలింగ్ అయిపోయిన తర్వాత మనమే చూసాం రాష్ట్రంలో, అరే తెలుగుదేశంకి బీజేపీకి జనసేనకి ఓటేసామని ఎవరన్నా ప్రజలు చెప్తేనే వాళ్ళు ఇళ్ళ మీద వెళ్ళి కొట్టడం, వాళ్ళని చంపబోవటం అటు రా చూసాం. అలాగే మా ఉత్తరాంధ్రలో, మా విశాఖపట్నంలో, విశాఖపట్నం నార్త్లో అన్నా విష్ణుకుమార్ రాజు గారు మా బీజేపీ తరపున, మా కూటమి అభ్యర్థి, అక్కడ నేను తెలుగుదేశం తరపున నేను కోఆర్డినేటర్ని, చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ని, అరే ఒక కుటుంబం మీద రాబందుల్లాగా పడి ఇద్దరు కూతుర్ని, ఒక కొడుకుని తలలు పగలు కొట్టారండి. ఇద్దరు కూతుర్లు, ఒక అమ్మాయి గర్భిణి, ఆ అమ్మాయి కాళ్లతో కొట్టారు. ఇలాంటి రాక్షసుల దగ్గర నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఇదే ఎక్స్పెక్ట్ చేస్తాం. వాళ్ళకి ఏం చెప్పి పంపిస్తారు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ఇంకెవరన్నా కానీ? అరే బాబు మనం ఓడిపోతున్నాం అని వాళ్ళు తెలిసింది. వాళ్ళు కాదు, వీళ్ళు ఇళ్ల మీద వెళ్ళి కొడుతున్నారు. ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్లో ప్రభుత్వ ఉద్యోగస్తులు 547,000 పైన పోస్టల్ బ్యాలెట్లు అందుబాటులోకి వచ్చినాయి. దాంట్లో మ్యాక్సిమం పోల్ అయినాయని వారికి ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. పోల్ అయిన దాంట్లో 90% పైన కూటమికి పడినాయని చెప్పింది. అక్కడ వాళ్ళకి అర్థమైపోతుంది ఓటమి పోస్టల్ బ్యాలెట్తోనే మొదలవుతుంది, అందుకే మీరు ఇలా చేయండి, తిరగబడండి, ఏ మీరేమీ రూల్స్ ప్రకారం వెళ్తే కుదరదు, అలాంటి వాళ్ళు నాకు వద్దంటున్నారు. అలాంటి మాటలు ఇందాక శ్రీరామన్న చెప్పినట్టు ఎవరన్నా కౌంటింగ్ ఏజెంట్ ఏ పార్టీ కార్యకర్త అయినా సరే సానుభూతి, మనం ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి, రూల్ ప్రకారం వెళ్ళాలి. కౌంటింగ్ ఏజెంట్లు కానీ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లు కానీ మన యొక్క పూర్తి యొక్క సమాచారం, మన యొక్క సమాచారం ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉండిద్ది, పోలీసుల దగ్గర ఉండిద్ది. పిచ్చి పిచ్చి పనులు చేస్తే మాత్రం తాట తీస్తారు. మనం న్యాయబద్ధంగా వెళ్ళాలి. మీరేదో అక్కడ ఎలా ఉండిద్ది అంటే మేము చూసాం. నేను నిన్న కూడా నా కౌంటింగ్ హాల్ దగ్గర వెళ్ళొచ్చాను. 3 అంచెల్లో భద్రత ఉండిద్ది, అన్ని చోట వెబ్కాస్టింగ్ జరుగుతూ ఉండిద్ది, అలాగే కేంద్ర బలగాలు ఉంటాయి, లోకల్ పోలీసులు ఉంటాయి, డిఎస్పీ స్థాయి అధికారులు ఉంటారు, చుట్టుపక్కల 2 కిలోమీటర్ల వరకు 144 సెక్షన్ ఉండిద్ది. ఇదేమన్నా మన వైసీపీ ఆఫీస్ కాదు, లేకపోతే మన ఇష్టానుసారం చేసుకొని పోతానికి మనం ఏదో చెప్తే సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్ చేస్తేనో, ఇంకో రెడ్డి గారు ఫోన్ చేస్తేనో అక్కడ వినేవాళ్ళు ఉండరు. అక్కడ ఏదన్నా సరే ఎలక్షన్ కమిషన్ వినేవాళ్ళు ఉండరు అని అంటున్నారు. మీరు చెలరేగిపోండి, మేము మానిటర్ చేస్తామన్నారు. ఈడు మానిటరింగ్ చేస్తానికి రేపు ఈడు ఉంటేనేగా, 4వ తారీఖు తర్వాత ఈ ఎక్కడున్నాడో మానిటరింగ్ చేయాలి మనం. 4వ తారీఖు తర్వాత ఎవరెవరు రెచ్చగొట్టారో, ఎవరెవరు ఏం చేయాలని ఉసుగొలుపుతున్నారో, వీళ్ళు పారిపోయే వాళ్ళు వీళ్ళని మానిటరింగ్ చేస్తారు. ఇప్పుడు అంతా రేపు రాబోయే ప్రభుత్వం కానివ్వండి, ఎలక్షన్ కమిషన్ కానివ్వండి, పోలీసులు కానివ్వండి, ముందలే ఒకటే మేడం నేను చెప్తుంది, సజ్జల రామకృష్ణారెడ్డి ఏదన్నా సరే ఇంకెవరన్నా సరే వాళ్ళు చెప్పే విధానం కానీ ఉసిపోల్పే విధానం కానీ చట్ట వ్యతిరేకత. ఈ పార్టీకి ఎలక్షన్ కమిషన్ గారు స్పందించారు, అలాగే సుమోట కూడా ఒక కేసు అతని మీద బుక్ చేసి ఉంచాలి ముందు జాగ్రత్త చర్యగా. అప్పుడే వాళ్ళ కార్యకర్తలకి సజ్జలకే దిక్కు లేదురా, వాడికే కేసు బుక్ చేశారనే ఒక భయం ఉండిద్ది. నేను చెప్పేది ఏంటంటే ఏదన్నా సరే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి గెలవబోతుంది, మంచి మెజార్టీతో సీట్లు రాబోతున్నాయి, ప్రజాప్రభుత్వం వస్తుంది, ప్రజలకి మంచి కాలం రాబోతుంది, ఇంకా తొందరపడాల్సిన అవసరం
ఏం అక్కర్లేదు, ఇన్నాళ్ళు ఓపిక పట్టాం, 3 రోజులు ఓపిక పట్టండి, మీకు 4వ తారీఖు ఈ పాటికి పోస్టల్ బ్యాలెట్ యొక్క సమాచారం మీ ద్వారా అందరికి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రింట్ మీడియాల ద్వారా సమాచారం తెలుస్తూ ఉండిద్ది.